చెప్పలేదు. నేను ఒక సినిమా తీశా, ఆ సినిమా మొత్తం భారతదేశానికి ఉపయోగపడే సినిమా, భారత ప్రజాస్వామ్యానికి ఉపయోగపడే సినిమా, ప్రతి ఓటర్కి ఉపయోగపడే సినిమా. ఆ సినిమా పేరు ముఖ్యమంత్రి గారు మీరు మాటిచ్చారు, ఇది సినిమా పేరు. ప్రతి పోస్టర్లో ఏముంటుందంటే ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి, ప్రజల్లో మార్పు తీసుకురావడానికి. పక్కన అన్ని సినిమా పోస్టర్లా కాకుండా ఇది సపరేట్గా ఒక పోస్టర్ వస్తుంది. ఏమొస్తుందంటే, ఓటును డబ్బుతో కొనేవాడు కుక్కతో సమానం, ప్రజలకి ముందు తాగించేవాడు పందితో సమానం, ఎలక్షన్లో కులం కార్డు వాడేవాడు లోఫర్తో సమానం, వెన్నుపోటు పొడిచేవాడు బ్రోకర్తో సమానం, నీతిగా ప్రజలకు సేవ చేసేవాడు దేవుడితో సమానం. ఇది మా పోస్టర్లో ఉన్న కాన్సెప్ట్. ఈ సినిమా ఏ ఒక్కరి గురించి మేము తీసే సినిమా కాదు. ఒక పార్టీని టార్గెట్ చేయడానికి, ఒక వ్యక్తిని టార్గెట్ చేయడానికి, ఒక రాజకీయ నాయకుడిని టార్గెట్ చేయడానికి ఏమాత్రం నేను దీన్ని ఉపయోగించుకోలేదు. 100% కేవలం ప్రజల కోసం, ప్రజలు ఉపయోగపడటానికి, ప్రజాస్వామ్యం బాగుంటానికి మాత్రమే తీసిన సినిమా. ఎవరి గెటప్ లేలా చూస్తే ఇతర ఫలానా వాడు, ఈ క్యారెక్టర్ చూస్తే ఫలానా హీరోయిన్ అని మీరు ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేరు. నేను తీశాను ఆపరేషన్ దుర్యోధన, సేమ్ అలాంటి సినిమా, ప్రజల్ని చైతన్యవంతం వద్దులు చేసే సినిమా ఇది. బట్ ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో, ఎందుకంటే జిల్లాకొకడు ఎలక్షన్ కమిషనర్కి రిపోర్ట్ చేయటం, పలానా సినిమా తీస్తున్నారు, మా నాయకుడిని కిండలు చేస్తున్నారు, మా నాయకుడిని అవమాన ప్రస్థానం తీస్తున్నారు, ఆ సినిమా ఆపండి, ఆ సినిమా ఆపండి. అలా చాలా సినిమాలకి వాళ్ళకి ఏ సినిమా మీద డౌట్ వస్తే ఎమ్మటే ఎలక్షన్ కమిషనర్ గారికి రిపోర్ట్ ఇవ్వటం, ఆ సినిమా ఆపేయండి ఎలక్షన్ అయిపోయేదాకా, ఏమిటి దౌర్భాగ్యం. అలాగే నా సినిమా మీద కూడా ఒక మహానుభావుడు మోహన్ రావు అని చిత్తూరు అంట తెలుగుదేశం కార్యకర్త అయి ఉండొచ్చు గ్యారంటీగా, అదే రిపోర్ట్ ఇచ్చాడు, పోసారం సినిమా తీస్తున్నాడు, సినిమా పేరు వేరే తప్పు చెప్పాడు, ముఖ్యమంత్రి గారు మాట తప్పారు అని వాడే క్వశ్చన్ వేసుకొని వాడే ఆన్సర్ వేసుకొని, అసలు నా సినిమా నేనే చూసుకోవాలి, ఇంతవరకు షూటింగ్ మొన్నే అయింది, దాన్ని ఎడిటింగ్ చేయాలి, డబ్బింగ్ చెప్పాలి, ఫస్ట్ కాపీ తీయాలి, ఏముందో నాకు తప్ప ఎవడో తెలియదు, ఇంతవరకు ప్రెస్ మీట్ పెట్టలా, ఇదే ఫస్ట్ ప్రెస్ మీట్ నా సినిమా గురించి. కానీ వాడు సినిమా చూసినట్టు, ఆ సినిమాలో ఆ చంద్రబాబుని తిట్టినట్టు, చంద్రబాబును మలయం చేయడానికి ఈ సినిమా తీశాడు, వైఎస్ఆర్ పార్టీకి ఉపయోగపడేలాగా ఈ సినిమా తీశాడు, కాబట్టి సినిమా ఆపండి. వాడికి ఎవరు చెప్పాడు చంద్రబాబును మలయం చేయడానికి నేను సినిమా తీశానని? చంద్రబాబును తిట్టడానికి కూడా సినిమా తీస్తాడా, బుద్ధున్నాడు? చంద్రబాబు గురించి ఏం తెలియదు జనాలకు చెప్పండి మీరు, చంద్రబాబు ఎలాంటి వాడో జనం తెలుసు కదా, కొత్తగా అన్ని కోట్లు పెట్టి సినిమా ఎందుకు తీయటం, చంద్రబాబు దొంగ తెలుసు కదా, చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తాడు తెలుసు కదా, చంద్రబాబు రామారావు చంపాడు ఎన్టీ రామారావుని తెలుసు కదా, ఓటుకు నోటుకు 50 లక్షలు ఖర్చు పెట్టాడు, అడ్వాన్స్ ఇచ్చాడు, టీవీలో దొరికాడు కదా, 23 ఎమ్మెల్యేలు కొన్నాడు, ఎమ్మెల్యేలు కొని కొంతమంది ముఖ్యమంత్రులు చేశాడు తెలుసు కదా, చంద్రబాబు అన్ని కులాలను అమ్మలక్కలు తిడతాడు మీకు తెలుసు కదా, ఎస్టీని ఘోరంగా తిట్టాడు కదా, ఎస్టీ కులంలో పుట్టిన వాడు అట పుట్టొచ్చా, అప్పర్ క్యాస్ట్లో పుట్టాలి కానీ అని లైవ్ కూడా ఉంది కదా, మీకు క్లిప్పింగ్ ఉంది కదా, ఎస్టీని ఘోరంగా తిట్టాడు కదా. వాళ్ళ ఎమ్మెల్యే గారు, ఒరే మీరు దళితులు మీకెందుకురా రాజకీయాలు, దళితులు మాలా మాదిగా అందరూ ఉంటారు కదా పాపం, అంటే వాళ్ళకి రాజకీయాలు ఎక్కర్లేదా, ఒరే మీరు దళితులు అంటే వెనకబడ్డవారు, మీకెందుకురా రాజకీయాలు, మాకు కావాలరా రాజకీయాలు, మాకు కావాలరా పదవులు అని ఓపెన్గా తిట్టాడు తెలుగుదేశం నాయకుడు. ఇంక జనాలు తెలుసు కదా చంద్రబాబు తిట్టిస్తాడు కదా, ఇంక చంద్రబాబు
ఏ అదోపము చేయలేదు మీరు చెప్పండి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.